हाय फ्रेंड्स, इवाल्टी स्पेशल टमाटो चटनी वंकाय कॉम्बिनेशन लो 6 टमाटालू तगिनंत पच्चिमिरपकायलू पच्चिकोब्बरी 3 उल्लिगड्डलू 2 वंकायलू नातो पोडुवुटू उन्नायंडी वंकायलू पोडुवेसिना ए वंकायना पर्वालेदु वेसुकोवच्चु कोंचेम बेल्लमु वेयिंचिन पल्लीलू उप्पु तगिनंत इवन्नी कट चेसुकोनि टमाटा वंकाय आनियन पच्चिकोब्बरी పచ్చిమిరపకాయలు అన్నీ తరిగి ఇలాంటి బౌల్లో వేసుకోవాలి. ఎందుకంటే నేను ఈరోజు మిక్సీకి వేయటం లేదు. ఈ బౌల్లో నూనె వేసి బాగా మగ్గిన తర్వాత మిక్సీకి వేయకోకుండా రాముతాను, పప్పు గిత్తితోన రాముతా నేను. బాగా రామి చూపిస్తాను మీకు, చేస్తాను ఇప్పుడు. ప్రాసెస్ అంతా నీట్గా చూపిస్తాను, చూడండి. వీడియో అయిపోయేంత వరకు చూడండి. ఇలా ఇలా ఎర్రగడ్డని కట్ చేసుకోవాలి. చూడండి ప్రాసెస్ నీట్గా, చూడండి నీట్గా మీకు అర్థమవుతుంది. ఇది చాలా బాగుంటుంది రైస్లోకి, దోశలోకి, చపాతీకి, పూరీకి, ప్రతిదానికి చాలా బాగుంటుంది ఈ చట్నీ. తొందరగా అయిపోతుంది, అన్నిటికీ సెట్ అవుతుంది ఈ చట్నీ. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ 3 ఆనియన్స్ తీసుకున్నాం కదా, మీడియం సైజ్. ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్. తర్వాత టమాటా కట్ చేసుకోండి. ఓన్లీ ఈ సైజ్ కట్ చేసుకోండి. సన్న కట్ చేసుకున్నా పర్వాలేదు, ఈ సైజ్ కట్ చేసుకున్నా పర్వాలేదు. చట్నీకి బాగుంటుంది మీకు. ఇది మా మదర్ చేసి చూపించారండి, చాలా బాగుంటుంది. పచ్చళ్ళన్నీ అమ్మనే చేస్తుంది చట్నీలు. ఇంట్లో చాలా టేస్ట్గా చేస్తుంది, అమ్మ దగ్గర నేర్చుకున్నా నేను. చాలా బాగుంటాయి చట్నీ, ఒకసారి చేసి చూడండి కంపల్సరీ. ఇట్లా పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా తుంచి వేసుకోవాలి. అట్లే కాయలు కాయలు వేసుకోవద్దండి పచ్చిమిరపకాయలు. పెద్దగా ఉంటే 4-5 పీసులు చేయండి, లేదంటే 2 పీస్ చేసి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు వంకాయ కూడా కట్ చేస్తున్నాను నేను. చెప్పినాను కదండి మా ఇంట్లో పొడవు వంకాయలు ఉన్నాయి కాబట్టి పొడవు వంకాయ తీసుకున్నా. మీ ఇంట్లో ఏ వంకాయ ఉన్నా పర్వాలేదు, తీసుకోండి. తగినంత వేసుకోండి వంకాయ, 3-4 వేసుకున్నా పర్వాలేదు. నేను 2 ఉన్నాయి, మా ఇంట్లో 2 ఉన్నాయి, 2 వేసుకున్నాను ఈరోజు నేను. 3 ఉన్నా వేసుకోవచ్చు. వంకాయ ఎక్కువ ఉన్న ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగా తెలుస్తుంది. వంకాయ తక్కువ ఉంటే అంత టేస్ట్ ఉండదు. లేకపోయినా కూడా పర్వాలేదు, టమాటో పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు మనం. ఈరోజు నేను రవ్వ దోశలోకి రైస్లో కానీ చేస్తున్నా ఈ చట్నీని. ఇలాంటి గిన్నె తీసుకొని అన్నీ వేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత అన్నీ వేసేసుకోవాలి, టమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయలు, వంకాయ అన్నీ వేసేసుకోవాలి. ఇందాక కావాల్సిన పదార్థాలన్నీ చూపించాను కదండి చట్నీకి, దాంట్లో నేను చింతపండు మర్చిపోయినాను. ఫస్ట్ టైం కదండి వీడియో చేసేది, మర్చిపోయినాను. అందుకే వీడియో మొత్తం చివరిదాకా చూడండి. చింతపండు ఇంత క్లీన్ చేసుకొని వాటర్లో కడిగి నీట్గా ఇంత చింతపండు, టమాటా వేసినాం కదండి తగినంత చింతపండు వేసుకోండి. ఎక్కువ వేసినా కూడా పుల్లగా ఉంటుంది. మీడియం సైజ్ అంత ఇంత చూడండి, బాగా కనపడిస్తుందా, ఇంత వేసుకోవాలి. ఆనియన్, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ తరిగి వేసుకున్నాక ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ ఇంత వేయాల్సిందే అండి, 2 స్పూన్స్ ఇంత వేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేస్తే మాడిపోతుంది. ఆయిల్ తగినంత వేసి సిమ్లో పెట్టుకొని నీట్గా మగ్గించుకోవాలి, వాటర్ వేయకూడదు. ఇలా స్టవ్ మీద పెట్టుకొని అది సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలి. అప్పుడు మనము కొబ్బరిని కట్ చేసుకొని, పచ్చి కొబ్బరి ఉంది కదా, పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాం, అది మగ్గే లోపల మనం ఇవి రెడీ చేసేసుకుందాం. పల్లీలు, కొబ్బరి వేరువేరుగా వేసుకోవాలి మిక్సీకి. ఇప్పుడు కొబ్బరిని సపరేట్ వేసుకోవాలి, అలాగే పల్లీలు కూడా సపరేట్, రెండు కలిపి వేసుకోవద్దండి, సపరేట్ సపరేట్గా వేసుకోవాలి. ఇలా చెనక్కాయల పొడి కూడా మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అప్పుడప్పుడు ఇవి మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. టమాటోస్, ఆనియన్ అన్ని మగ్గుతూ ఉన్నాయి కదా, ఇవి మాడకుండా అప్పుడప్పుడు కలుపుకు. ఇచ్చుకున్న తర్వాత 2-3 స్పూన్స్ ఇది వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలిపి ఇట్లా కలిసి బాగా మగ్గనివ్వాలి, ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. అది ఇంత కొబ్బరి వేసేసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూతేసి బాగా మగ్గనివ్వాలి. పచ్చివాసన కొబ్బరి పోయేంత వరకు 2 మినిట్స్ మగ్గనిచ్చి
ఇప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం వాటర్ వస్తుంది ఉప్పు యాడ్ చేసుకుంటే, ఆ కొబ్బరి అంటుకోకుండా నీట్గా మగ్గుతుంది అనమాట. ఉప్పు వేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలిపి ఒక 1 మినిట్ మగ్గనివ్వండి. అప్పుడు నీ వాటర్ వచ్చేసి బాగా మగ్గుతుంది అనమాట, అడుగంటది నీట్గా మగ్గుతుంది. ఇప్పుడు బెల్లము, అప్పుడు కొంచెం వేసినాం కదండి ఉప్పు, ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకునేది యాడ్ చేసుకొని ఇప్పుడు పప్పు మాదిరి రామాలి దీన్ని. ఇప్పుడు ఇలా రామ్కోవాలి, పప్పు మాదిరి బాగా స్మూత్గా అయ్యేంత వరకు ఇట్లా రామ్కోవాలి. సేమ్ పప్పు మాదిరి రామ్కోవాలి ఇలా. ఇప్పుడే శనగకాయల పొడి కూడా యాడ్ చేసేసుకుందాం. రామేటప్పుడు శనగకాయల పొడి మొత్తం వేసేసి ఇలా రామాలి. అద్దండి టమాటో చట్నీ రెడీ. అక్కడక్కడ ఆనియన్స్, టమాటో చిన్న చిన్నగా కనబడిస్తాయి, అది రైస్లోకి సూపర్గా ఉంటుంది. రోటి చట్నీ మాదిరి ఉంటుంది, సేమ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకొని చూసుకోండి, టమాటో చట్నీ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.